హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు రౌండ్ మిర్రని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ మిర్రర్ని గ్లూ తంటి చేసుకున్న తర్వాత డబల్ దారం తీసుకోవాలి అంటే రెండు పేటల్ దారం తీసుకోవాలి నీడిల్ వచ్చి ఫోర్టీన్ నెంబర్ కానీ ఐరన్ నీడిల్ కానీ తీసుకోండి క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ కానీ లేకపోతే మీ ఇంట్లో దొరికి ఏదైనా కొంచెం అందంగా ఉన్న క్లాత్ కానీ తీసుకోవాలి ఇలా మిర్రర్ చుట్టూ రెండు వరుసలు గొలుసుకుంటాయి అయితే వేసుకోవాలన్నమాట ఇలా నేను చూపిస్తున్నట్టు రెండు వారసులు మనం మిరర్ చుట్టూ ఇలా గొలుసులు అయితే వేసుకోవాలి చిన్న గొలుసులు వేసుకోని అవసరం లేదు మీడియం గొలుసులు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేంటంటే క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా లాంగ్ అండ్ షార్ట్ వేస్తాం కదా మనము సేమ్ అదే వర్క్ ఇక్కడ చేస్తున్నాం అనమాట క్రాస్గా ఒక లాంగ్ చైను ఒక షార్ట్ చైన్ అనమాట ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైను మిర్రర్కి మనం వేసే థ్రెడ్కి గ్యాప్ లేకుండా వేసుకోవాలి ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మిర్రర్ పక్కనే గుచ్చుకోవాలి అంటే నేను చూపిస్తున్నాను చూస్తారా ఇక్కడ ఇక్కడ నిడిలైతే అయితే ఇక్కడ గుచ్చుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఈ థ్రెడ్ చేంజ్ చేస్తాను కొంచెం గ్యాప్ ఇస్తారు ఆ గ్యాప్ ఇస్తే ఏమవుతుంది మనకి వర్క్ అనేది బాగా రాదనమాట గ్యాప్లు గ్యాప్ల కింద వచ్చేస్తుంది మిరర్కి థ్రెడ్కి గ్యాప్ అనేది వస్తుంది అలాగే లాస్ట్లో ఒకటి రావట్లేదు అని అడిగాను నన్ను ఇక్కడ దాకా వేసేస్తారు తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎలా వేయాలని అడుగుతున్నారు ఇక్కడే కదా సిస్టర్ మీకు డౌట్ వచ్చింది చూడండి నేను ఎక్కడైతే వేస్తున్నానో ఒకసారి వీడియో ఒకటికి రెండుసార్లు చూడండి అర్థమవుతుంది ఇక్కడ దాకా వేస్తారు ఇక్కడ వచ్చేటప్పటికి రౌండ్ రావట్లేదు అని అడిగారు కదా నన్ను చూడండి నేను ఎక్కడైతే గొలుసు వేస్తున్నానో ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్ చూడండి ఒకసారి ఒకటికి రెండుసార్లు చూడండి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ గొలుసు వేసుకోవాలి దాని తర్వాత చిన్న గొలుసు మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ గొలుసు ఇక్కడ షార్ట్ చైన్ ఇక్కడ గొలుసు ఇక్కడ షార్ట్ చైన్ ఓకేనా అర్థమైంది కదా ఒకటికి రెండుసార్లు వీడియో చూడండి అలాగే మీరు ప్రాక్టీస్ చేయాలి కూడా మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు వర్క్ అనేది రాదు మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది వీడియో చూడటమే కాదు చూసి అనుకోకూడదు ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా వస్తుంది మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది అంత బాగా వస్తుంది చుట్టూ అవుట్లైన్ కింద గొలుసుకుంటే వేసుకోవాలి గొలుసుకుట్టు కూడా ఏంటంటే గ్యాప్ ఇవ్వకూడదు మీరు ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్ వేశారు కదా అవి చిన్న చిన్న హోల్స్ పడతాయి మీరు గొలుసుకుట్ వేశారనుకో అది కవర్ అయిపోతుంది మీరు మీరు చూసేసి వచ్చేస్తున్నారు అనుకోకుండా మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ అనేది అంత బాగా వస్తుంది ఓకేనా ఏంటంటే ఒకటి ఒకటి రెండు సార్లు వేసి రాలేదని మాత్రం అనుకోదు ఈ వర్క్ అయితే కొంచెం టైం పడుతుంది మిరర్ వర్క్ ఎందుకంటే ఆ క్రాస్ అనేది రాదు అలాగే మిర్రర్ చుట్టూ ఏంటంటే మనం గొలుసుకుట్టి అయితే వచ్చేస్తుంది ఇది ఏంటంటే ఈ వర్క్ ఏంటంటే కొంచెం లాస్ట్లో ఫినిషింగ్ అనేది రాదు ఎంబోజ్ అయినట్టు కూడా రాదనమాట మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది వీడియో చూడండి ఒకటి రెండుసార్లు పెట్టుకోండి మీరు నేర్చుకోండి ఓకేనా దీని చుట్టూ ఏంటంటే మనం బీట్స్ కుట్టుకుందాం మిర్రర్ వర్క్ వచ్చేసిన వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఇలా కూడా వేసుకోవచ్చు అని నేను మీకోసమైతే పెడుతున్నాను ఇలా చిన్న పూసలు తీసుకోండి షుగర్ బీట్స్ కానీ ఏవైనా పూసలు తీసుకొని ఈ మధ్యలో మళ్ళీ మనం పూసలు అయితే కుట్టుకోవచ్చు అంటే మిర్రర్ వర్క్ని ఓన్లీ మిర్రర్ కుట్టేసి అలా వదిలేకుండా కొంచెం డిఫరెంట్గా కుట్టుకోవాలి బాగా కనిపించాలి వర్క్ అన్న వాళ్ళకి ఇలా కూడా ట్రై చేయండి ఓకేనా కాటన్ దారం తీసుకోవాలి సింగిల్ దారమే ఏ పూసుకు ఆ పూసుకి నాట్ అయితే వేసేసుకోవాలి చొండిని చూపిస్తున్నాను కదా అక్కడే ముడి అయితే వేసేసుకోవాలి మీకు ముడి వేసినట్టు ఉంటుంది ప్రాక్టీస్ అవుతుంది అలాగే పూసలు కూడా కుట్టుకోవచ్చు మనకి మిర్రర్ అనేది ఎప్పుడు ప్లెయిన్గా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది కదా తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ప్రాక్టీస్ చేయండి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది అంత బాగా వస్తుందన్నమాట ఓకేనా మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి వర్క్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా చాలా బాగుంది బీట్స్ అవి వేసాం కదా వర్క్ చాలా బాగుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్